రవితేజ భయ్యా యాక్షన్ గురించి డిస్కషన్ ఏంటి? ఫస్ట్ ఎనర్జీ వచ్చిన తర్వాత రవితేజ వచ్చాడు అంటే బాగుందండి. సూపర్ చాలా బాగుంది బాగుందండి. సూపర్ సూపర్ హిట్ భయ్యా చాలా బాగుందండి. ఒక్క నిమిషం మీకు రెండు విషయాలు చెప్తా. ఒకటి సినిమా గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను, సినిమా హిట్ బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను, సినిమా సూపర్ హిట్. రవితేజ ఎలా చేసింది? రవితేజ గారు అద్భుతం, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అద్భుతం, సినిమా చాలా బాగుంది. ఇంకా చూడాల్సిందే దిల్ రావికి మరో హిట్. రవితేజ రవితేజ కిక్ టూ అనుకోవచ్చు. సూపర్ బాగుంది. రవితేజ ది గ్రేట్. సూపర్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. అన్ని అంటే అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసిండు రవితేజ. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఇంకా ఎంటర్టైన్మెంట్, మదర్ సెంటిమెంట్, దాంతోపాటు ఇంకా ఒక బ్లైండ్ పర్సన్ ఎట్లా సొసైటీలో ఉంది అన్నది, అంటే సోషల్ ఎలిమెంట్ ఒకటి. వన్స్ ఏంటంటే ఒకటి రవితేజ ఒక 4-5 ఇయర్స్ కొంచెం అంత హైట్ మూవీస్ ఏం లేదు, దీంతో మంచి పెద్ద స్టార్డమ్ వచ్చేసింది రవితేజ. మెసేజ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఏం లేదు, ప్యూర్లీ ఎంటర్టైనర్, ఇంకా మంచిగా కమర్షియల్ ఎంటర్టైనర్, మంచిగా ఉన్నంతసేపు అప్పుడైపోయిన మూవీ అన్నట్టు అనిపిస్తుంది. సాటిస్ఫైడ్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. స్టోరీ చూసినట్టే ఉంది, డైరెక్షన్ బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుంది, టోటలీ వన్ టైం వాచ్. రవితేజ ఆసం యాక్టింగ్, స్టోరీ లైన్, డైరెక్టర్ విజను చాలా బాగుంది. రవితేజ లాంగ్ టైంలో డిఫరెంట్ యాక్టింగ్ చేసింది, బాగుంది బాగుంది, సూపర్ ఎంటర్టైనింగ్ ఉంది, ఫుల్ యాక్టింగ్, సూపర్ 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 యాక్టింగ్, సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది యాక్టింగ్. సూపర్ రవితేజనే ఇక మళ్ళీ మళ్ళీ రవితేజ బయటకు వచ్చేసిండు, మళ్ళీ అందరికి అనిపిస్తారు అక్కడ రవితేజ సూపర్ భయ్య. సూపర్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అట్లుంటుంది సినిమా. బ్లాక్ బస్టర్, మా బాస్ బ్యాక్, చిరంజీవి గారి కంటే మా అన్నకి సెట్ అవుతుంది. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్. సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్ బాగుంది. షూర్ షాట్ గ్రాండ్ హిట్, కమర్షియల్ హిట్ సినిమా. ఎంటర్టైన్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు, వెరీ గ్రిప్పింగ్. అండ్ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా యూ విల్ నాట్ ఫీల్ దట్ హీరో ఇస్ బ్లైండ్, అంటే ఎక్కడ తనకు ఉన్న హ్యాండిక్యాప్డ్ అని ఎక్కడ అనిపిస్తుంది. ఎలా డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశారు, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే ఇస్ బ్రిలియంట్, తనకు కంప్లీట్లీ ఎంగేజింగ్గా ఉంది. 2 hours 2 hours 15 minutes తెలియకుండా వెళ్ళిపోయింది. అండ్ చాలా కొత్త పాయింట్, అంటే ఒక బ్లైండ్ పర్సన్ తోటి మనం ఇన్వాల్వ్ చేసి ట్రావెల్ చేయించాడు, అది షీర్ బ్రిలియన్స్ ఆఫ్ రవితేజ ఫర్ హిజ్ క్యాలిబర్ ఆఫ్ యాక్టింగ్. అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెట్స్ ది స్కోర్. అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా బాగా చేసింది, బట్ హీరో ఎస్ రోల్ ఎంత దివాళికి. ఇట్స్ లాఫింగ్ టైమ్, బాగుంది సినిమా. హిస్ బ్యాక్ విత్ బ్యాంక్ బాగుంది, బాగుంది భయ్య, సూపర్ అన్న, బాగుంది. బ్లైండ్గా ఎలా అనిపించింది? బాగా నచ్చింది, సూపర్ సూపర్ అండి, ఎక్సలెంట్. నైస్ బాగుంది, సూపర్ ఉంది సినిమా, చాలా సూపర్ బాగుంది, బాగుంది సినిమా, బాగుంది బాగుందండి, చాలా బాగుంది. కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ కానీ అన్నీ అసలు అన్నీ మంచిగా మేళవించి పెట్టిన సినిమా ఇది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కాలంలో ఉన్న, ఈ కాలంలో అంటే ఈ రోజుల్లో వచ్చిన మంచి కథ. రవితేజకి 9 ఇయర్స్ తర్వాత అసలు బ్లాక్ బస్టర్ హిట్ పడింది, చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ మూవీ తర్వాత కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ భయ్య, సూపర్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ రవణ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ 2 ఇయర్స్, సరైన మూవీ తీసి సూపర్ భయ్య, మూవీ సూపర్ సూపర్ అన్న, సూపర్ బ్లాక్ సూపర్, ఇట్స్ విన్నింగ్ టైం, చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది, ఓహో లాఫింగ్ టైం. సూపర్ 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 సినిమా, రవితేజ ఇస్ బ్యాక్, రవితేజ గారి యాక్టింగ్ సూపర్, కిక్ తర్వాత రవితేజ గారికి సూపర్ హిట్, చాలా బాగుంది. కామెడీ బాగా నచ్చింది అండి, కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా సూపర్, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. రవితేజ ఒక 2 ఇయర్స్ తర్వాత
మంచి ఆకలి తీర్చినట్టు ఉంటుంది అన్నమాట జనాలకు బాగా. ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు ఫుల్ పండగ ఉంటుంది. ఎందుకంటే 2 ఇయర్స్ కొంచెం ఎనర్జీ డౌన్, బెంగాల్ టైగర్ కిట్ చూసుకుంటే కొంచెం ఎనర్జీ తక్కువ ఉన్నట్టు అనిపించింది. బట్ దీంట్లో మాత్రం ఫుల్ ఎనర్జీ, మళ్ళీ మేక్ ఓవర్ అయ్యి బ్యాక్ రవితేజ కిక్ రవితేజ ఆ టైప్లో కనిపించారనమాట. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది. కొంచెం లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. మన రాధిక గారు వాళ్ళ మదర్ కింద క్యారెక్టర్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ విధి కానీ సూపర్ అనమాట. మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్, హెల్దీ కామెడీ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువైనట్టు అనిపి సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ తక్కువ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బట్ అయినా కానీ దాన్ని హ్యూమర్తో కవర్ చేసేస్తారు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, అక్కడ మాత్రం పీక్స్ అనమాట. ఇంకా అంటే రావిపూడి చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే వచ్చేసి సుప్రీం స్క్రీన్ ప్లే. ఒక హీరో హీరోయిన్ కి ప్రాబ్లమ్ వస్తే అక్కడ పిల్లోడికి ప్రాబ్లమ్ వస్తుంది, ఇక్కడ హీరోయిన్ ప్రాబ్లమ్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు. స్క్రీన్ ప్లే నార్మల్ గా ఉన్నా కానీ రవితేజ మాత్రం ఫుల్ టు న్యాయం చేశారని చెప్పచ్చు అనమాట. లేదు ఎక్కడా అనిపించలేదు, కొంచెం కూడా అనిపించలేదు. ఆ రవితేజ మాత్రం ఫుల్ టు ఎనర్జీ పెట్టారు.